హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది కదా, మరి మనకి ఇంట్లో తొందరగా మరియు ఈజీగా అయిపోయేట్లాంటి టేస్టీ స్వీట్ రెసిపీస్ని చూసేద్దామా ఇప్పుడు. సో ఇవాళైతే నేను పాల ఒలిగలు చేశానన్నమాట. ఈ స్వీట్ మనము గోధుమ పిండితో చేసేయచ్చు అన్నమాట, చాలా ఈజీ ప్రాసెస్. సో ఒకసారి ప్రాసెస్లో చూసేయండి. ఒక గిన్నెలోకి తగినంత గోధుమ పిండిని వేసుకోవాలి. మనకు కావాల్సినంత గోధుమ పిండి మనం తీసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే 4 కప్స్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసి దీన్ని బాగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని మనం బాగా మెత్తగా కలుపుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో దట్ మన పిండి బాగా మెత్తగా అయ్యి ఈజీగా మనకు పూరీలాగా చేసేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఒక 30 to 40 మినిట్స్ సైడ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం యాక్చువల్లీ దీనికి డిప్ చేసుకోవడానికి ఒక పాయసం రెడీ చేసుకోవాలి మనము. సో దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకుందాం. నీళ్ళు యాడ్ చేసుకుని దీనిలోకి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం మీకు తీపి తగినంత వేసుకోండి. నేను 2 బెల్లం ముక్కలు వేసుకున్నాను. సో ఇది బెల్లం కడిగే వరకు నేను స్టవ్ మీద అలా ఉంచేసి ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పేస్ట్. ఇదేంటంటే పచ్చి కొబ్బరి అలాగే గసగసాలు 3 స్పూన్లు వేసుకుంటున్నాను. రెండింటిని నేను ఇప్పుడు బాగా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో దట్ మనకు పాయసంలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్లాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఒకవేళ మీకు పాయసం కొంచెం చిక్కగా కావాలనుకుంటే 10 నిమిషాలకు ముందు బియ్యంని నానబెట్టి ఆ బియ్యంని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 స్పూన్ల బియ్యం యాడ్ చేసుకుంటే చాలు. సో మనకు బెల్లం కరిగిపోయింది. ఈ బెల్లం నీళ్ళని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకోవడం వల్ల దాంట్లో ఏమైనా వేస్టేజ్ ఉన్నా కూడా మనకు ఫిల్టర్ అయిపోతుంది. సో మనకు క్లీన్గా కూడా ఉంటుంది. సో ఇలా ఫిల్టర్ చేసేసుకుని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అదే గిన్నెలోకి మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని యాడ్ చేసి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి గసగసాలు, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా తెరలనివ్వాలన్నమాట. అలా ఉడికించడం వల్ల మనకు పచ్చి వాసన అనేది పోయి మంచిగా కమ్మగా వాసన వస్తుంది. సో ఇది మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే పాయసం బాగా ఉడికిపోయి పైన పొంగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని బాగా కలుపుతూ ఉండాలి. అలాగే దీనికి ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆపేసుకొని సైడ్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇంత మాత్రం చిక్కగా ఉంటే చాలు. మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇందాకే చెప్పినట్టు 2 నుంచి 3 స్పూన్ల బియ్యంని మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందాక తడిపెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలు, పూరీలు చేసుకుంటాం కదా ఆ సైజులో ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకొని వీటన్నింటినీ పక్కన ఒక బౌల్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని మనం పూరి సైజ్ లాగా ఒత్తుకొని పెట్టుకుందాం. సో అలా ఒత్తి పెట్టుకున్న వాటిని మనము పూరిలాగా ఆయిల్లో తేల్చుకోవాలన్నమాట. కొద్దిగా మీరు ఒత్తి పిండి యాడ్ చేసుకొని వీటిని ఒత్తుకోవాలి. మనకు పూరిలాగా బాగా ఉబ్బాల్సిన అవసరం లేదు. సో అందుకనే పల్చాగా చేసుకున్నా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో ఇలా ఒత్తి పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిలో నూనె వేసుకుని నూనె బాగా వేడయ్యాక మనం ఒత్తి పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదా వాటిని నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న పూరీలు అన్నింటినీ ఒక బౌల్లో తీసి పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో రెండు వైపులా ఇలా పూరీలని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా ఆయిల్ అంతా పోయే వరకు దీన్ని ఇలా సైడ్లో ఉంచుకొని ఇదే ప్రాసెస్తో అన్ని పూరీల్ని కూడా చేసేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం. సో పూరీలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. మీకు ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు అన్నమాట ఇవి. సో వీటిని నేను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పాయసం ఉంది కదా దాంట్లో చేసి ఇమీడియట్గా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు నానైతే మరీ మెత్తగా అయిపోతాయి. సో ఇలా ఒక్కొక్కటిగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో డిప్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు ఈ పాయసం రెడీగా చేసి పెట్టుకొని పూరీలు కూడా ఉంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు
ఇలా డిప్ చేసుకుని తినొచ్చు. సో మెత్తగా తినే వాళ్ళకు కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో అప్పటికప్పుడు మనం ఇలా డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ పాయసం కూడా మనం తాగడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ ఫెస్టివల్కి ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం చేసి పెట్టుకున్న పూరీల పైన